ఇక మార్చి 4 5 6 తేదీలలో సమ్రాట్ అశోక జూనియర్ కాలేజ్ లకడ్కోట్ తాలూకా రాజురా జిల్లా చంద్రపూర్లో బౌద్ధ ధమ్మ సంగతి సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రపంచ బుద్ధిస్ట్ ఫెలోషిప్ థాయిలాండ్ కార్యదర్శి డాక్టర్ టిడి కొస్రే అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని లుంబిని దీక్ష భూమిలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ఈ మేరకు మాట్లాడారు. బుద్ధుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సమత సైనిక్ దళ్ అధ్యక్షులు సత్యవిజయ్ ఉరాడే అడ్వకేట్ జాతీయ నాయకులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. वर्ल्ड फेलोशिप ऑफ बुद्धिस्ट ची जोडलं आणि त्या दस्तऐवजामध्ये तशी ती नोंद सुद्धा केलेली आहे. आणि मला एक सांगायला आनंद असा होतो आहे बंधूंनो की द बुद्धिस्ट सोसायटी ऑफ इंडियाचं जे सव्वीस केंद्रमलो आणि लिंबुनी दीक्षाभूमीलो तेलंगणा महाराष्ट्र उम्मडी राष्ट्र सभ्युलु कलिसि राष्ट्र सरिहद्दुलोनि లకడ్కోట్లో బౌద్ధ సంగతిని నిర్వహించడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి చంద్రపూర్ జిల్లా కేంద్రం నుంచి బౌద్ధ సంఘం నాయకులు అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి తెలంగాణ సాహిత్యవేత్త మధు బావల్కర్ గారు హాజరయ్యారు. రానున్న మార్చ్ 3, 4, 5, 6 తేదీల్లో ఉమ్మడి రాష్ట్ర బౌద్ధ సంగతిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించాము. దీనికి జిల్లాలోని బౌద్ధులందరూ తమ వంతు సహకారంగా అందరూ ఆర్థిక పరమైన సహకారం అందిస్తూ బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి తమ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా మార్చిలో నిర్వహించే బౌద్ధ సంగతి కార్యక్రమాన్ని మన జిల్లా వాసులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్. లక్కడ్కోట్ మే బౌద్ధ సాహిత్య సమ్మేళన్ ఆర్ సంగీతి అరేంజ్ హో రహి హై. ఉస్ కార్యక్రమ్ కే ఉపలక్ష్య మే యహాన్ పర్ చర్చా హుయి హై. ఇస్ చర్చా కే మాధ్యమ్ సే యే తయ్ హువా హై కి మహారాష్ట్ర రాజ్య ఆర్ తెలంగాణా యే దోనో స్టేట్ మిలా కర్ కే ఆనే వాలే మార్చ్ మయ్ మే లక్కడ్కోట్ మే ఏక్ బహుత్ బడా బౌద్ధ సంగతి హోని జా రహి హై. ఉస్ సంగతి కా ఏక్ మీటింగ్ యహాన్ పర్ సంపన్న హువా. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.